ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి హలో వేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతో ఉన్నారు మానిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు మ్యామ్తో మాట్లాడదాం నమస్కారం మ్యామ్ నమస్తే విరాట్ సో మ్యామ్ మేనిఫెస్టేషన్ క్వీన్ అనగానే మన ఆడియన్స్ అందరూ చూసేది ఏదైనా మేనిఫెస్టింగ్ టెక్నిక్ గురించి సో ఈసారి ఈ భాగంగా ఇప్పుడు కోసం తీసుకొచ్చిన ఆ టెక్నిక్ ఏంటో ఒకసారి తప్పకుండా నేను మేనిఫెస్టేషన్ క్వీన్ కాబట్టి సో నేను మన ఆడియన్స్ అందరి కోసం కూడా నాలాగా వాళ్ళు కూడా మేనిఫెస్టేషన్స్ లో ప్రో అవ్వాలనేసి నేను చాలా అద్భుతమైన టెక్నిక్స్తో వచ్చేసాను ఇది నేను కూడా పర్సనల్గా నేను ఏది ఏది టీచ్ చేసినా ఫస్ట్ నేను యూజ్ చేసి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నేను అది మన ఆడియన్స్ దగ్గరికి తీసుకొస్తాను ఈ రోజు కూడా మనము అలానే తీసుకొచ్చాము అమ్మ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అన్న విరాట్ చా ఇది ఏంటంటే ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక వన్ మినిట్ టైం పడుతుంది ఈ టెక్నిక్ చేయడానికి పెద్దగా టైం లేదు మీరేం ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఈ టెక్నిక్కి మీ ఎనర్జీ మీ థాట్స్ ఇవన్నీ కూడా మీకు ఈ టెక్నిక్ అయితే ఏం అవసరం లేదు సో అలాంటి సులభమైన టెక్నికే నేను తీసుకొచ్చాను ఇదేంటంటే ఎక్కువ ప్యారలల్ యూనివర్స్ అని వింటారు అంటే సమాంతర విశ్వాన్ని విశ్వంని మీరు క్రియేట్ చేసుకుంటున్నట్లు సో మనం ఏదైతే ఎప్పుడు కూడా ఇమాజినేషన్ ఇమాజినేషను ఇమేజెస్ తీసుకుని రండి విజన్ బోర్డ్ అంటామో ఇది కొంచెం కొంచెం ఇంచుమించు అలాంటిదే అనమాట ప్యారలల్ యూనివర్స్ అంటే సమాంతర యూనివర్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట అంటే ఇక్కడ దాంట్లో మీకు ఏ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో దాన్ని మీరు మ్యానిఫెస్ట్ చేస్తారు సో ఇప్పుడు నేను మనీ కోసం చూపిస్తున్నాను కానీ ఈ టెక్నిక్ మీరు దేనికోసమైనా వాడచ్చు విరాట్ బట్ నేను స్పెసిఫిక్గా మనీ కోసమే తీసుకొస్తున్నాను ఎందుకంటే నేను ఇది మనీ కోసమే చేశాను సో ఇది కూడా చాలా ఈజీ చాలా సింపుల్ స్టెప్స్ మనకు కావాల్సింది ఒక వైట్ పేపర్ ఒక వైట్ పెన్ను ఉంటారు ఏ పెన్ను ఏ పెన్ను ఏం కలర్ అని ఏ పెన్ అయినా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ప్రత్యేకంగా ఏం కలర్ అని నేను చెప్పట్లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే మీ మీ ఇంట్లో మీరు అదే తీసుకోండి సో నేను ఇప్పుడు జస్ట్ మీకు అది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఎక్కువ టైం పట్టదు మనీ గురించి చూపిస్తున్నాను నేను సో మీకు మనీ గురించి చెప్తాను సో మనకు కావాల్సింది పెన్ను పేపర్ అంతే విరాట్ అండ్ స్పెసిఫిక్గా కలర్స్ ఏం లేదు మీరు ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు ఏదైనా యూజ్ చేయొచ్చు సో ముందుగా మనం జస్ట్ ఇలా ఇలా రౌండ్స్ వేసుకోవాలి ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వేసుకోవాలి ఒక నాలుగు రౌండ్స్ రైట్ సైడ్లో వేసుకోవాలి మీకు రైట్ సైడ్లో సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం వేసుకున్న సర్కిల్లో టుడే అంటే ఈరోజు ఈరోజు సో నేను రెండు ఇంగ్లీష్లోనూ ప్లస్ తెలుగులో రాశానండి మీరు రాయాల్సింది ఈరోజు టుడే అంటే రైట్ నౌ మీరు మానిఫెస్ట్ చేస్తున్నారు ఇది అనేసి సో మనం మనీ గురించి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనము అమౌంట్స్ వేసుకుంటాం సో మీకు మీరు ఎలా అమౌంట్ ఎలా అనుకుంటున్నారో అలా వేసుకోవచ్చు నేనేంటంటే తక్కువ అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు వేశాను అంటే ఫస్ట్ సర్కిల్లో ఫైవ్ థౌజండ్ వేసాను ఐదు వేలు సెకండ్ సర్కిల్లో యాభై వేలు థర్డ్ సర్కిల్లో వన్ ల్యాక్ ఫోర్త్ సర్కిల్లో టెన్ ల్యాక్స్ వేశాను సో ఇలా మీకు మీరు ఏది అమౌంట్ అనుకుంటున్నారో అంటే మీరు ఐదు వందల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేసి ఐదు వేలకి వెళ్ళొచ్చు తర్వాత మీ అమౌంట్స్ మీకు ఎలా అనుకుంటున్నారు ఎంత మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు సో ఇదేంటి అంటే ప్యారలల్ యూనివర్స్ అనే అంటాము సమాంతర విశ్వాన్ని క్రియేట్ చేసుకోవడం అనమాట సో దీనివల్ల మనం ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇలా రాసుకున్నారు కానీ మీకు ఒక నెంబర్ దగ్గర మీరు స్టక్ అవుతారు మీరు కూర్చొని ఇలా చూసినట్లయితే మీకు ఈ అమౌంట్ కావాలి అని మీకు మనసు చెప్తుంది సో దాన్ని పారలల్ యూనివర్స్ సమాంతర విశ్వము మీకు చెప్తుంది సిగ్నల్ ఇస్తుంది ఇది మీరు ఈ అమౌంట్ మానిఫెస్ట్ చేస్తున్నారు సో మీరు ఏదైతే అమౌంట్ మానిఫెస్ట్ చేస్తున్నారో ఈ రోజు నుంచి ఆ సర్కిల్కి ఈ సర్కిల్ నుంచి ఏ అమౌంట్ అయితే మీరు చేస్తున్నారో ఆ సర్కిల్కి మీరు కనెక్ట్ చేయడం జస్ట్ లైన్ డ్రా చేయడం సో నాకు నా మనసుకి వన్ ల్యాక్ అనిపిస్తుంది కాబట్టి నేను వన్ ల్యాక్కి కనెక్ట్ చేస్తున్నాను సో ఇలా వన్ ల్యాక్కి కనెక్ట్ చేసి తర్వాత నెక్స్ట్ ఒక హైలైటర్ ఒక స్కెచ్ పెన్ ఏది ఉంటే మీరు అది తీసుకొని జస్ట్ ఇలా సర్కిల్ చేసి ఈరోజు మీరు మేనిఫెస్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ క్రెడిటింగ్ వన్ ల్యాక్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ సో ఇలా మీరు హైలైట్ చేయడం హైలైట్ చేసి మీరు ఒకవేళ ఈ ఇది పొందినట్లయితే ఈ వన్ ల్యాక్ మీకు వచ్చినట్లయితే మీ ఫీలింగ్స్ ఏముంటాయో అవి మీరు ఈ సర్కిల్కి పక్కన రాయాలి అంటే చాలా సంతోషం అయితే చాలా సంతోషము కృతజ్ఞత అంటే కృతజ్ఞత మీరు ఏదైతే అది చది మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో మీ ఫీలింగ్స్ అన్నీ కూడా రండి నేనైతే ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఎక్స్పాన్సివ్ థ్యాంక్ఫుల్ సో నా ఫీలింగ్స్ ఏంటంటే నాకు ఒకవేళ వన్ ల్యాక్ విశ్వం మీద ఇచ్చినట్లయితే నా ఫీలింగ్స్ నన్ను చాలా ఎగ్జైటెడ్ చాలా సంతోషంగా ఉంటాను ఎక్స్పాన్సివ్ అంటే నా సంతోషానికి ఇంకా అవ్వదు లేవు అన్నట్లు ఫీల్ అవుతాను అదొకటి ఎంత వచ్చినా ఏదొచ్చినా నేను నేర్చుకుంది ఈ సబ్జెక్ట్లో గ్రాటిట్యూడ్ కాబట్టి థ్యాంక్ఫుల్ సో నాకు విశ్వం ఇవన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ఫుల్ సో ఇవన్నీ కూడా నా ఫీలింగ్స్ సో ఇలానే ఇంతే అండి మీరు చాలా సింపుల్ ఈ టెక్నిక్ మీరు జస్ట్ ఈ సర్కిల్ రాసుకోండి ఇక్కడ టుడే ఈ రోజు అని పెట్టండి ఇక్కడ ఫోర్ సర్కిల్స్ వేయండి ఆ సర్కిల్స్లో అమౌంట్ రాసి మీకు ఏదైతే మీ మనసు ఏ దానికైతే చెయ్య అనిపిస్తుంది అంటే వాటిని మాత్రం మీరు లైన్ వేసేసి సర్కిల్ వేసి మీ ఇంటెన్షన్ సెట్ చేసేసి లాస్ట్లో మీరు మీ ఫీలింగ్స్ ఏదైతే ఉందో అవి ఇక్కడ రాయడం అంతే అండి ఈ సింపుల్ టెక్నిక్ వండర్ఫుల్ మ్యామ్ నైస్ టెక్నిక్ చాలా మందికి ఏంటి అంటే టెక్నిక్స్ అనగానే వాళ్ళకి ఎలా చెయ్యాలి అనేది వీడియోస్లో తక్కువ మంది ఉంటారు బికాస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతుంటాను

కొద్దిగా టైంలో మనం ఏది చేయగలమో అది నేను నేర్పించాను అదే మన లైవ్ క్లాసెస్ లెవెన్ డే క్లాసెస్ వన్ అవర్ సెషన్ అంటాం కానీ అది డెఫినెట్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా వెళ్తుంది మన సెషన్స్ అండ్ రోజు కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటుంది ప్రతి ఒక్క కూడా ఏ వాళ్ళకి పర్సనల్గా ఏ క్వశ్చన్స్ ఉన్నా మనీ గురించి ఎలా ఏ చేయాలన్న ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కే ఉంటుంది ఇది కాక మనము రోజు కొన్ని రిచువల్స్ చేస్తాం మనీకి సంబంధించి ఈ లెవెన్ డే మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో సో రోజు ఒక్కొక్క రిచువల్ అనమాట సో మనం చాలా టెక్నిక్స్ చెప్తాం చాలా వరకు రిచువల్స్ కూడా చెప్తాం కానీ అందరికీ అన్నీ కూడా సెట్ కావు కొంతమందికి స్క్రిప్టింగ్ చెప్తాం కొంతమందికి ఏంటంటే రాస్తేనే చాలా తృప్తిగా ఉంటుంది కొంతమంది జస్ట్ చాంట్ చేస్తే తృప్తిగా ఉంటుంది వాళ్ళకంటే దే విల్ ఫీల్ సాటిస్ఫైడ్ సో మనకు కూడా రకరకమైన బ్రాండ్స్ క్లోత్స్ ఉంటాయి కానీ మనకు కొన్ని బ్రాండ్సే ఫిట్ అవుతాయి అవే మనం కంఫర్టబుల్గా ఉంటాం అలానే మనకు కూడా నేను చాలా నేర్పిస్తాను టెక్నిక్స్ కానీ రిచువల్స్ కానీ కానీ మీ ఎనర్జీకి మీరు ఏదైతే మీ మనసుకి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుందో అది మీరు చూస్ చేసుకోవచ్చు చెయ్యొచ్చు సో కానీ మీకు చాలా నేర్పించబడుతుంది ఈ లెవెన్ డేస్ క్లాస్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నేనైతే కన్ఫామ్గా చెప్తాను యూట్యూబ్లో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా దొరకదు విరాట్ నేను ఇచ్చే క్లాసెస్ ఆల్మోస్ట్ కూడా యూట్యూబ్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరకదు ఖచ్చితం అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను ఇలాంటివి ఇంకా మీరు ఇలాంటివి పరిపూర్ణంగా లైవ్గా నా ముందర క్లాస్లో చేస్తారు కాబట్టి మీకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది హై వైబ్రేషన్లో ఉంటారు అండ్ రీసెంట్లీ మన పౌర్ణమి క్లాస్లో కూడా జస్ట్ మనము వన్ అండ్ హాఫ్ అవర్ సెషన్కి అయిన తర్వాత వెంటనే వాళ్ళ మేనిఫెస్టేషన్స్ కూడా ఇమీడియట్గా జరగడం మనం చూసాము సో అలాంటి ఎఫెక్ట్స్ కూడా ఈ లెవెన్ డే మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్లో తప్పక ఉంటుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా డెఫినెట్లీ మ్యామ్ యా ఉపయోగించుకోమని చెప్తాను డెఫినెట్లీ మ్యామ్ నేను కూడా వాళ్ళకి సజెస్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లాస్కి వెళ్ళి అటెండ్ అయ్యాక దాన్ని బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినట్లీ మారుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ